కేటీఆర్ని కూడా చూద్దాం. నాడి పట్టండి, ఓట్లు రాబట్టండి. నేనేమంటాను అంటే మీరేమో భూములు పట్టండి, మీ మీ ఓటర్లు మీ నాయకులు ఏమో ఓట్లు నాడి పడతారు, మీరేం చేస్తారంటే భూములు పట్టుర్రి, నిరుద్యోగులను కొట్టుర్రి, జైళ్లలో పెట్టుర్రి, కేసులు పెట్టుర్రి, ధర్నా చౌకులు ఎత్తేరి, ఫామ్ హౌజులు పెట్టుర్రి, మిగతా వాళ్ళు పోయి నాడి పడతారు. బుద్ధి జ్ఞానం ఉండాలా మీకు? ఏం నాడి పడతారు? పేదవాడు నాడి అంటే ఏం నాడి? ఎవరికైనా డబ్బులు లేవనుకో, డబ్బులు చూపించాలి, ఓటు గుర్తించుకోవాలి. ఎవరి మీద కేసులు పెట్టాలి, నీ కేసు తీసేస్తామని మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి. ఇటువంటి లంగపాన్లకు నేను ఏమంటున్నా అంటే మీరు ఏం చేసారో చెప్పురు భాయ్, మీరు ఏం చేశారు? మీరు మీరు ప్రపంచంలో నెంబర్ వన్ అన్న కాళేశ్వరం ఇలా కూలిపోతా ఉంది. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బట్టి విక్రయవర్ణ గారు ఏం చెప్పారంటే తెలంగాణ ప్రజలు రూపాయి రూపాయలు పన్ను కడితే ఆ డబ్బులన్నీ కొండ పోయి గోదావరి నదిలో పోసాడు అని చెప్పాడు. అంత మూర్ఖులుగా మూర్ఖం గోదావరి నదిలో ఏం పోయలే, ఇలా మీద పోసుకుర్రు, ఇలా మీద పోసుకొని ప్రాజెక్టులకు సగం పెట్టి సగం తిన్నారు. కాబట్టి ఇది ఈ కథ జరిగింది. ఇక్కడ చిన్న అవకాశం వదలొద్దని చెప్తా ఉన్నాడు. చూడండి ఎట్లా చెప్తున్నాడు. పార్టీ మేనిఫెస్టో ప్రచారంలో ఇప్పటికే వెనకబడ్డా, మీకు మేనిఫెస్టో ఎక్కడదా? కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిర్రు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడిది మీకు? అంటున్నా, రైతు రుణమాఫీ చేయండి, రైతుకి సబ్సిడీలు ఇవ్వమంటే దాన్ని రుణ రైతు బంధుగా మార్చింది ఒక్కటి తప్ప మీరు ఒక్కటి కూడా లేదు. మీ సొంతంగా ఒక్కటి కూడా లేదు. రైతు బీమాల వెనుక ఎంత మోసం ఉందని నేను చెప్తా. ఎంత డబ్బు వృధా అవుతుంది తెలుసా రైతు బీమా? ఒక సంవత్సరానికి ఒక రైతుకు బీమా కట్టడానికి ఇలా ఎంతమంది రైతులు ఉన్నారు? 65 లక్షల మంది రైతులు ఉంటే రైతు బీమా కట్టిరనుకో, రైతు బీమా కట్టినటువంటి రైతులందరికీ బీమా కడితే ఎంత డబ్బు అవుతుంది? ఎన్ని డబ్బు అది? ఆ డబ్బు జమ చేసి మీరు పెడితే ఒక్కొక్క సచ్చినోనికి 5 లక్షలు కాదు, 20 లక్షలు ఇవ్వచ్చు. చనిపోయిన వాళ్లకు మీరు బీమా ద్వారా కాదు, బీమా ద్వారా కాకుండా రాష్ట్రం మీద ఉన్న రైతుల పేరు మీద మీరు బీమా కట్టి ఆ బీమా పైసలు ప్రజలు తన గుంజి బీమా కట్టి ఆ బీమా చచ్చిపోయినోడికి పైసలు ఇచ్చేది అదో బీమానా? మీదో బీమా, మీదో కథ, పనికి మాలిన వ్యవహారం. మీ తాన ఆ డబ్బును మొత్తాన్ని ఒకతనం చేసి అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళకు ఇద్దరు కుటుంబాన్ని ఆదుకుంటే సరిపోతే 20 లక్షలు ఇవ్వచ్చు చనిపోయిన కుటుంబానికి. అది గుర్తుపెట్టుకో. పార్టీ మేనిఫెస్టో ప్రచారం చేస్తే మీకు పార్టీ మేనిఫెస్టో లేదు, మీకు పొందలేదు. ఏదేదో చేస్తామని కాంగ్రెస్ జనంలోకి వెళ్తుంది. ఏదేదో చేస్తాం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏం చేసిందంటే దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ చేసే చుట్టుముట్టును ఎక్కడన్నావో. హైదరాబాద్ లోపల మాట్లాడదామా, హైదరాబాద్ బయట మాట్లాడదామా, జిల్లాలలో కోదామా, నదుల దగ్గరకు కోదామా, ఇలా గోదావరి నది చూస్తావా, మంజీర చూస్తావా, శ్రీరామ్ సాగర్ చూస్తావా, ప్రాణహిత చూస్తావా, కృష్ణానది చూస్తావా, శ్రీశైలం చూస్తావా, నాగారి సాగర్ చూస్తావా, నెట్టెంపాడు చూస్తావా, భీమ చూస్తావా, కోయిల్ సాగర్ చూస్తావా, కల్వకుర్తి చూస్తావా, ఏది చూస్తావు? ఏది చూసినా కాంగ్రెస్ ఏదో చేసింది. ఇలా రింగ్ రోడ్డు చూస్తావా, ఎయిర్పోర్ట్లు చూస్తావా, స్టేడియాలు చూస్తావా, దవాఖాన్లు చూస్తావా, ఉద్యోగాలు చూస్తావా, ఏం చూస్తావు? ఏం చూసినా కాంగ్రెస్ చరిత్ర ఘనం అంటున్నా. ఇలా భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ, ఇళ్ళని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీదేముంది చెప్పు? మీ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో దేక్తడా? మీ చెత్త మేనిఫెస్టోలో ఇంటికి ఒక ఉద్యోగం, మీ మేనిఫెస్టోలో ఎవరికి మన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు ఇచ్చిరా మీరు? మరి ఎవరు నమ్మాలి మిమ్మల్ని? మీ మేనిఫెస్టో ప్రజలకు మీరు ఉండబోతారు కానీ మిమ్మల్ని నమ్మేతోడు ఎవడు అంటున్నా. ఇలా ఎవరైతే పేద కుటుంబాల నుంచి నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు దొరకట్లేదు, ఉద్యోగాలు మీరు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం పని చేసుకోవాలని అర్థం కాక వాళ్ళ డబ్బులు లేక ఇలా కూలి బతుకు రోడ్డు మీద కూలకు పోతా ఉన్నారు, గుత్త కూలకు. అలాంటి వ్యక్తులకు మీరు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిరు కదా? మీరు ఏడ మాట మీద ఉన్నారు? నిరుద్యోగ భృతి ఇచ్చిరా? ఈ రాష్ట్రంలో 95% దళితులకు భూములు లేవు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు కదా, పోనీ 1 ఎకరం ఇచ్చిరా? ఎకర భూమి ఇస్తే సరిపోతుంది కదా, ఎకర భూమి కూడా ఇవ్వకపోతుంది కదా. ఇలా ఉన్న ఎస్టీ ఎస్సీ సప్లాన్లు ఎత్తేస్తారు కదా, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సమయానికి ఇవ్వకపోతుంది కదా, ఎడ్యుకేషన్ వ్యవస్థ నాశనం చేస్తారు కదా. మిమ్మల్ని ఎవరు నమ్ముతాడో చెప్పండి. ఏంది అంటున్నా, మీ మేనిఫెస్టోలు ఎవడు నమ్మడు. రెండోది, మనం 5 ఏళ్లలో ఏం చేసినాం, ఏం చేసిరు? కాళేశ్వరం నాశనం చేసిర్రు.
ఎత్తిపోతల పథకం అన్నారు, లక్ష్మీదేవిపల్లి అన్నారు, అది పోయింది. ఎత్తిపోతల పథకం ఇంక 20 ఏళ్ళనే మీ వల్ల కాదు, చేయనికే. మీరు చేసింది ఏంది? ఉద్యోగాలు వీకేసారు, నిరుద్యోగులు కడుపు కొట్టిరు. ఏం చేసిరంటే మీరు కేసులు పెట్టిరు. ఏం చేసిరంటే పామ్ హౌజులు కట్టిరు. ఏం చేసిరంటే కేసులు, ప్రజల మీద కేసులు పెట్టిరు, పామ్ హౌజులు కట్టిరు, విదేశాల పెట్టుకున్నారు, మంది మీద మీటింగ్లు పెట్టిరు, ఆడ పైసలు ఇచ్చారు, పులిహోర పొట్లాలు ఇచ్చారు, మీటింగ్లకు పిలిచారు, ఊపదంపుడు ఉపన్యాసాలు చేసిరు. ఏం చేయలే మీరు, మీరు ఏం చేయలే, ఏం చేయలేదన్న కాంగ్రెస్ పార్టీ అన్ని చేసింది. మీకు చెప్పుకుందాం అంటే కూడా ఏం లేవు. అభివృద్ధి అంటారు, వీళ్ళు ఎవడో రియల్ ఎస్టేట్ ఇంతపడు రోడ్ వేస్తే నువ్వు అనుకుంటున్నావు. వీళ్ళు రోడ్ల పోటీ ఏం చేశారు, అన్ని ఊర్లల్లా రోడ్ల పోటీ ఎందుకు, కింద ఉన్న ఇల్లు రోడ్లు వచ్చినాక పెద్ద రోడ్లు ఇల్లు పెద్ద కట్టుకుని లోన్లు తీసుకొని ఆ ఇల్లు చూసి మీ అభివృద్ధి అనుకుంటారు. అభివృద్ధి అయితే ఇల్లు కట్టలేకపోతే అలా తన ట్యాక్సీలు వసూలు చేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ధరలు తెచ్చి మోసం చేశారు, అవినీతి పాలు చేశారు రాష్ట్రాన్ని. ఏం చేశారు మీరు, మీరు చేసింది ఇదే. మీకు తప్పదు ఓటమే అంటున్నా.